వాటి తెలుగుదేశం కూడా ఎందుకు తోసిందంటే అప్పుడు 2 లక్షలు 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు మొన్న పురంధేశ్వరి చేసినప్పుడు 2014 ఆవిడక అంటే అప్పుడు ఇద్దరు కలిసి కదా జాయింట్ కదా పోటీ ఆ సందర్భం 168,000 మెజార్టీ వచ్చింది మిథున్ రెడ్డికి. అవును 2014 మెజార్టీ వచ్చింది. కాకపోతే ఈవిడికి 2 లక్షలు 2.5 లక్షలు వచ్చినాయి ఓట్లు. ఓట్లు డిపాజిట్ వచ్చింది కదా డిపాజిట్. అయితే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలతో పోల్చుకుంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది ఈవిడికి బళ్ళ అసెంబ్లీకి ఎక్కువ తెలుగుదేశానికి పడ్డాయి. అంటే వాళ్ళ ఓట్లు ఏమి ఇటుకి టర్న్ కాలేదు కొంత టర్న్ అయినాయి. దాని ఇంపాక్ట్ ఫేస్ చేసింది. ఇప్పుడైనా అంతే ఉంటది. ఈవెన్ ఇప్పుడు మీకు పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ వీళ్ళు పోటీ చేసే జనసేన బీజేపీల దాంట్లో తెలుగుదేశం ఓటింగ్ ఇటుకి షిఫ్ట్ అవుతుంది అంటే నాకు తెలిసి 100కి 60% నమ్మకం కొన్ని ఏరియాలో, కొన్ని ఏరియాలో 100కి 40% నమ్మకం. మెయిన్ ఇప్పుడు పెద్ద సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళని గెలిపించేస్తే వీళ్ళు నియోజకవర్గంలో పర్మనెంట్ అయిపోతారు, మన పార్టీ ఓడికి గెలవడు, మన పార్టీ ఓడికి టికెట్ ఇయ్యరు, ఈ ఫీలింగ్ బలంగా పడిపోతుంది. ఇంకోటి తెలుగుదేశం పోను బలహీన పడతాయి. వాళ్ళ 31 సీట్లు ఇదివరకటి రోజుల్లో 294 ఉన్నటువంటి సందర్భంలో పాతికిచ్చారు బీజేపీ కంటే ఓ లెక్క. తర్వాత ఎలా బలహీనపడుతూ వస్తుంది క్రమంగా చూస్తుంది.